నమస్కారం. మానస సంచరరే కార్యక్రమానికి స్వాగతం. శాస్త్రీయ సంగీత కుటుంబంలో పుట్టి సంగీత అభ్యాసం చేస్తూ అంచెలంచెలుగా పైకెదిగి సమున్నతమైనటువంటి సంగీత వారసత్వాన్ని అందించిన ప్రఖ్యాత గాయని శ్రీమతి శశికళా స్వామి గారితో ఈనాటి మానస సంచరరే కార్యక్రమం. ఆమె స్వరం సుమనోహరం, ఆమె కమ్మని పాటలు మధురాతి మధురాలు, ఆమె తేట తెలుగు పాటలు సంగీత ప్రపంచంలో అజరామరాలు. ఆమె కుటుంబమే ఓ పాటల పూదోట. చిన్నతనం నుంచి రేడియోలో వచ్చే ప్రముఖ గాయకుల లలిత సంగీతం పాటలు విని సంగీతంపై మక్కువతో శాస్త్రీయ లలిత సంగీతంలో 3000కు పైగా ప్రదర్శనలిచ్చి సంగీత కళా ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని ఎన్నో అవార్డులను తన సొంతం చేసుకుని ప్రస్తుతం ఓ సంగీత అకాడమీకి నేతృత్వం వహిస్తూ ఎందరో వర్ధమాన గాయని గాయకులను తీర్చిదిద్దుతున్న లలిత సంగీత గాయని శ్రీమతి శశికళా స్వామిగారితో నేటి మానస సంచరరే కార్యక్రమం. నమస్కారం మేడం. మానస సంచరరే కార్యక్రమానికి స్వాగతం. మన మానస సంచరరే కార్యక్రమాన్ని ఒక మంచి పాటతో ప్రారంభం చేద్దాం. ఎక్కడికో వెళ్ళిపోయినట్లుగా అనిపించింది మనసు. అయితే మీ అభ్యాసం ఎలా ప్రారంభమైంది శశికళ గారు? ముఖ్యంగా మీది మొత్తం పూర్తిగా కూడా సంగీత కుటుంబం. ఎంతో మంది అంటే 7 పిల్లలు మీ అమ్మగారికి సప్తస్వరాలు పుట్టారు అని చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి మీ అభ్యాసం ఎలా ప్రారంభమైంది? అందరిలోనూ నేను ఆఖరిదేనమ్మా. ఓహో, ఓకే. సో అందుకని చిన్నప్పటి నుంచి సంగీతం వినటం అనేది బాగా అలవాటు. మా ఇంట్లో ఏంటంటే కలుసుకుంటే సంగీతం పాడుకోవటమే తప్ప, అంటే నువ్వు ఎలా ఉన్నావు, నీ కష్టాలు ఏంటి, మా అమ్మ కూడా ఎప్పుడు అడిగేది కాదు. మా అమ్మ కూడా ఎప్పుడు సంగీతం ఉంటే చాలా, ఆవిడకి ఇంకేం అక్కర్లేదు. సో అలాగా చిన్నప్పటి నుంచి సంగీతం వింటూనే పెరిగాను. 3 నుంచి అమ్మ దగ్గర నేర్చుకున్నాను. ఫస్ట్ తొలిగురు మా అమ్మ చూడమణి గారు, ఆవిడ దగ్గరే నేర్చుకున్నాను. తర్వాత అక్కయ్యలు అన్నయ్యలు అందరూ పాడటంతో వాళ్ళ విని నేర్చుకున్నదే ఎక్కువ. నేను చిన్నదాన్ని నాకు ఎక్కువ లలిత సంగీతం మీద ఇంట్రెస్ట్ ఉండేది. ఓకే. సో క్లాసికల్ మీద ఎక్కువ దృష్టి పెట్టలేదు అప్పటి, తెలియదు. అంటే క్లాసికల్ వాల్యూ ఏంటనేది అప్పట్లో తెలియదు. లలిత సంగీతం కోసం బేస్ ఉండాలి అని నేర్చుకున్నాను అనమాట. వరలక్ష్మి గారి దగ్గర ఒక 1 నేర్చుకున్నాను. తర్వాత రాఘవాచారి గారి దగ్గర కొంత నేర్చుకొని సర్టిఫికేట్ ఎగ్జామ్ ఇచ్చేసి ఇంకా ఊరుకుంటాను. మామూలుగా అంటే ఒక ట్యాబు ఉంటుంది కదా, అంటే శాస్త్రీయ సంగీతం చాలా అద్భుతంగా ఉంటుంది, అంటే కాంప్లెక్స్గా ఉంటుంది. అదే లలిత సంగీతం కొంతవరకు డిఫరెంట్ వేవ్లో వెళ్తుంది అనేది అంటారు, పాత్లో వెళ్తుంది అనేది. మరి దీనికి దానికి వ్యత్యాసం మీ మాటల్లో చెప్పండి. శాస్త్రీయ సంగీతం పూర్తిగా భక్తి ప్రధానమైనదమ్మా. అందులో ఎక్కువ రాగానికి, సంగతులకి, వాటికి ప్రాముఖ్యత ఎక్కువ ఇస్తారు. భక్తిభావం ఉంది కానీ ఎక్కువ సంగతులకి, రాగానికి, రాగ స్వరూపానికి, వాటికి ప్రాధాన్యత ఇస్తారు. లలిత సంగీతంలో అట్లా కాదు. లలిత సంగీతంలో ఓన్లీ భావ ప్రకటన చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఏదన్నా పాడేది ఎదుటి మనిషికి హత్తుకోవాలి అంటే దానికి ఆ పదాలకు అందంగా ఎలా ఉంటే బాగుంటుందని ట్యూన్ చేస్తే, ఆ ట్యూన్ని మనం ఎంతవరకు మనం ఎదుటివాడికి మనసుకు హత్తుకునేట్టుగా పాడగలము అనేది ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట లలిత సంగీతంలో. లలిత సంగీతం అనగానే అందరూ చాలా అనుకుంటారు లలిత సంగీతం చాలా ఈజీ నేర్చేసుకోవటం అని, కానీ అసలు కాదు. సంగీతం నేర్చుకోవటం ఎంత కష్టమో లలిత సంగీతం కూడా అంతే కష్టం. లలిత సంగీతంలో ఎక్కువ సంగతులు ఉండకపోవచ్చు, కానీ ఆ భావం ప్రకటన కరెక్ట్గా ఉండాలి.
అలాగే మీరు అంటే సమున్నతమైనటువంటి సంగీత వారసత్వాన్ని ఇచ్చారు హేమచంద్ర గారు, అలాగే మీ కజిన్స్ మీ సిస్టర్స్ పిల్లల్లోనే చాలా మంది మంచి కళాకారులుగా అయ్యారు. అంటే హేమబిందు, అవును, మా అబ్బాయి హేమచంద్ర, మా అన్నయ్య కూతురు రవళి, ఎన్సీఎస్ రవళి అని తను క్లాసికల్ బాగా పాడుతుంది. అంటే లలిత సంగీతం అంటే ఇప్పుడు సినిమాలకి ముఖ్యంగా కావాల్సింది లలిత సంగీతమే కదా, అది ఎంతవరకు వాళ్ళకి హెల్ప్ అయింది అంటే మీరే కదా తొలి స్టెప్ తీసుకుంది లలిత సంగీతానికి ఎక్స్పోజర్ రావడానికి. మా ఇంట్లో అందరిలోకి నేనే ఎక్కువ, అంటే మా అన్నయ్య వాళ్ళు రేడియోలో పాడేవాళ్ళు, రేడియోలో దక్కన్ రేడియో ఉన్నప్పటి నుంచి పాడేవాళ్ళు, వాళ్ళు ఎక్కువ లైట్ మ్యూజిక్ కంపోజ్ చేయటం అని చేసేవాళ్ళు. సో కాబట్టి ఎక్కువ లైవ్ లైట్లోకి వచ్చింది మా కుటుంబంలో నేను అన్నమాట లలిత సంగీతంలోకి. తొలిసారిగా మీరు స్టేజ్ పర్ఫార్మెన్స్ ఎక్కడ చేశారు? ఫస్ట్ నేను చేసింది 76లో, అమ్మ నేను 9th క్లాస్లో ఉండగా. నైన్త్ క్లాస్లో అంటే కాంపిటీషన్స్కి వెళుతూ ఉండేవాళ్ళం, కాంపిటీషన్స్కి వెళ్తూ ఉండేవాళ్ళం, ప్రైజ్ వస్తే అక్కడ స్టేజ్ మీద పాడటం అది వేరు. కానీ ఫస్ట్ నేను స్టేజ్ మీద ఫుల్ ఫ్లెజ్గా పాడింది 76లో త్యాగరాజ గాన సభలో, మన అభినందన సంస్థ వాళ్ళ తరఫు. అప్పట్లో ఎక్కువ సినిమా పాటల ప్రోగ్రామే జరుగుతూ ఉండేవి, సో సినిమా పాటలు లలిత సంగీతం రెండు పాడాను అన్నమాట. అక్కడ ఒక మంచి పాట వినిపించండి. జయ 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 శారద జయ కళా విశారద, జయ 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 శారద నవవీణా సారణి వై అవతరించినావుగా, నవవీణా సారణి వై అవతరించినావుగా, జయ 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 శారద జయ కళా విశారద, జయ 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 శారద. అలాగే విదేశాల్లో మీరు పర్ఫామ్ చేసినప్పుడు తొలి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, హౌ డిడ్ దే రిసీవ్, ఎట్లా అనిపించింది మీకు? 2 ఇయర్స్ బ్యాక్ వెళ్ళానమ్మా నేను. ఓకే, దీనికి అప్పుడు ఒక డాక్టర్స్ కాన్ఫరెన్స్లో పాడాను అనమాట. గీతాన్ని మాతో పాటు ఇక్కడ పాడేది, చిన్నప్పుడు పాడేది అనమాట మాతో పాటు, తను అక్కడ న్యూజెర్సీలో ఉంటాను. సో నేను వచ్చాను తెలిసి తను ప్రోగ్రామ్ కూడా అరేంజ్ చేసింది అనమాట. నాకు కొంచెం టెన్షన్ అయ్యి, అంటే నాకు ఎక్కువ అంటే ఇటు ఆంధ్ర సైడ్ ఇటు సైడే ఇండియాలో తిరిగిన అలవాటే, కానీ ఇక్కడ ఫారిన్ వెళ్ళి ప్రోగ్రామ్ చేసింది అనేది లేదు. ఓకే, సో ఫస్ట్ టైం ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అంటే అక్కడంతా కల్చర్ వేరు, మన వాళ్ళే ఉన్నా కూడా వాళ్ళ కల్చర్ వేరుగా ఉంటుంది, ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు ఏంటో అని చేస్తే ట్రెమెండస్ రెస్పాన్స్. అట్లాగే లాస్ట్ ఇయర్ కూడా మేము టూర్ చేసినప్పుడు టాంపాలో నేను హేమచంద్ర ఇద్దరం కలిసి పాడాం అనమాట. సో దట్ వాజ్ ఆల్సో వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. అలాగే మీ సంస్థ మీ ఇన్స్టిట్యూషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు మేడం? ఈ ఇయర్తో 10 ఇయర్స్ అవుతుందమ్మా, 10th anniversary కూడా చేస్తున్నాము. ఓకే, అన్నదమ్ములు మొత్తం సప్తస్వరాలని చెప్పావు, నువ్వే చెప్పావు. సో మా మధ్య అతను లక్ష్మణాచార్య అని, తను కూడా ఫ్లూట్ వాయించేవాడు, శోభనాయుడు గారు కూడా వాయించాడు. ఓకే ఓకే. సో తను సడన్గా 2000లో పోయాడు, పోయిన తర్వాత అంటే హీఈస్ ఏ గాడ్ ఫాదర్ టు ఆల్ ఆఫ్ అస్. ఓకే ఓకే. చాలా అంటే తను ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సనే కానీ బట్ చాలా తెలివి, అంటే మంచి గైడెన్స్ మా అందరికీ కూడా, అంటే మ్యూజిక్లోనే కాదు, మ్యూజిక్కే కాదు లైఫ్లో కూడా ఇలా ఉండాలి అని మమ్మల్ని గైడ్ చేసి సరైన రూట్ మాకు చూపించిన అతను అనమాట. సో అతనంటే మాకు చాలా చాలా ఇష్టం అనమాట. మాకు చాలా జోవియల్గా ఉండేవాడు తను, తన ఇది మటుకు ఎప్పుడు లోపాన్ని మటుకు ఎప్పుడు లోపంగా అనుకోలేదు తను. బ్యాంక్లో జాబ్ చేసేవాడు, ఫ్లూట్ వాయించేవాడు, అన్ని రికార్డింగ్స్కి వచ్చేవాడు. అట్లా తను పోవటంతో నాకు ఎందుకనంటే తన పేరు శాశ్వతంగా ఉండిపోతే బాగుంటుంది అని చెప్పి అనుకొని ఏం చేయాలి ఏం చేయాలి అని చెప్పి మా హస్బెండ్ ఎప్పుడు అంటుండేవారనమాట, నీకు చెప్పడం ఇష్టం కదా, నీకు లలిత సంగీతం నేర్పించగలవు, సంగీతం ఎందుకు నేర్పించకూడదు. వారి ప్రోత్సాహంతో నేను స్టార్ట్ చేశాను. ఓకే, సో ఈ ఇయర్తో 10 ఇయర్స్ కంప్లీట్ అయింది భగవంతుడి దయ వల్ల. ఎంతో మంది చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఒక పక్కన వీణ అలాగే సంగీతం, నేను కూడా ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ఇట్. సో చాలా అద్భుతంగా ఉంటుంది మేడం వాతావరణం. సో మొదటగా అంటే చిన్న పిల్లలకి ట్రైన్ చేసేటప్పుడు కొంచెం పేషెన్స్ ఉండాలి, అలాంటిది మీరు ఎంతో పేషెంట్గా వాళ్ళకి నేర్పిస్తూ ఉంటారు. అంటే ఇష్టం బేసిక్గా, అంటే మేము నేర్చుకున్నాం కదా చిన్నప్పటి నుంచి అదే దీంట్లో ఉండటంతో, పిల్లలకి అంటే ఎట్లా నేర్పిస్తే వస్తుంది వాళ్ళని విసుకుంటే
బాధపడిపోతారు, దాని మీద ఇంట్రెస్ట్ పోతుంది, ఇంట్రెస్ట్ పోకూడదు. సో వాళ్ళకి ఎట్లా నేర్పిస్తే వస్తుంది, ఈ ఇదే ఎక్కువ అన్నమాట మాకు. చాలా ఇష్టం నేర్పించడం అనేది. సో అది అందుకని చాలా అన్నమాచార్య కీర్తనలు వింటూ ఉంటే చాలా హాయిగా అనిపించేది. ఆ ఇన్స్టిట్యూషన్లో వినిపిస్తూ ఉంటాయి బయట వరకు ఒక మంచి అన్నమాచార్య కీర్తన. ఏది తుద దీనికేది మొదలు పాడుకొను హరి మాయ పరగు జీవునికి ఏది తుద దేనికేది మొదలు పాదుకొను హరి మాయ పరగు జీవునికి ఏది తుద దేనికేది మొదలు. అలాగే మేడం, ఇప్పుడు మనకి లైవ్ స్టేజ్ పర్ఫార్మెన్స్, ఇందాక మీరు అన్నారు స్కూల్స్లో కాంపిటీషన్స్లో మీరు పాడటం ఇటువంటివి, అలాగే ఇప్పుడు టీవీలో రియాలిటీ షోస్ ద్వారా కొన్ని స్టేజ్ పర్ఫార్మెన్సెస్, వీటికి వాటికి వ్యత్యాసం ఏంటంటే ఇది ఈ సంస్కృతి మంచిదేనా, అంటే రియాలిటీ షోస్ ద్వారా చిన్నారులకి ఎక్స్పోజర్ రావటం అనేది, లేదంటే ఒక లైవ్ పర్ఫార్మెన్స్ చేయటం వల్ల పిల్లలకి మంచిదా, ఏది మంచిదంటారు మీరు? ఛానల్ కాంపిటీషన్ వేరు, అక్కడ కాంపిటీషన్ వేరమ్మా. అక్కడ ఏంటంటే ఒకరోజు జరుగుతుంది, అయిపోతుంది, వెళ్ళిపోతారు, ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు. సో అక్కడ ఏంటంటే ప్రైజ్ వచ్చింది, వీళ్ళకి వచ్చింది, మనకి రాలేదు, ఓకే ఏం చేయాలి నెక్స్ట్ అనేదే ఉంటుంది తప్ప, ఇక్కడ ఏమవుతుందంటే పిల్లలకి తల్లిదండ్రులకి, ముఖ్యంగా తల్లిదండ్రులకి టెన్షన్ ఎక్కువైపోతుంది. ఛానల్ కాంపిటీషన్స్ అనేటప్పటికీ వరుస కొన్ని ఎపిసోడ్స్, అలాగే ఎలిమినేషన్ అని చెప్పి పిల్లలకి అంత ప్రెషర్, వరుస కొన్ని ఎపిసోడ్స్, ఎపిసోడ్స్లో చివరి వరకు అందరినీ ఉంచలేరు. సో ఎలిమినేట్ చేసుకుంటూ రావాలి. ఎలిమినేషన్ అనగానే అంటే న్యాయంగా చిన్నపిల్లలు కాదు పెద్దవాళ్ళు కాదు ఎవరికైనా కూడా వాళ్ళకేంటో అంటే మనం లైఫ్ అయిపోయిందేమో అట్లాంటి అంతే, అంటే అంత ప్రెషర్ కూడా తెస్తున్నారు పేరెంట్స్. అది నాకు, నేను ఎప్పుడు నేను కాంపిటీషన్స్కి జడ్జిగా వెళ్తే కనుక నేను ఎప్పుడు అదే చెప్తుంటా, పేరెంట్స్కి ముందర నేను సజెషన్ ఇస్తాను, పిల్లలకి ఎవరికి అక్కర్లేదు, వాళ్ళందరూ అద్భుతంగా పాడతారు. పేరెంట్స్ బట్టి వాళ్ళని ప్రెషర్ పెట్టకండి, ఈ కాంపిటీషన్ పోతే ఇంకో కాంపిటీషన్, ఇంకో కాంపిటీషన్ పోతే ఏదో ఒక ఛాన్స్. నో అనేది ఎప్పుడు అనుకోవద్దు, నెక్స్ట్ వన్ అని చెప్పి మా హస్బెండ్ ఎప్పుడు చెప్తుంటారు అన్నమాట. నో అనేది ఎప్పుడు కాదు, నో అంటే నెక్స్ట్ వన్ అంటే ఇంకోటి ఏదో నీకు మంచి ఆపర్చునిటీ వెయిట్ చేస్తుంది, ఇది రాలేదు అంటే. మా పిల్లలకి అదే చెప్పాను నేను, మా నేను ఎక్కడికి వెళ్ళినా అదే చెప్తాను. ఆ హెల్దీ కాంపిటీషన్ లేకపోతే పిల్లల మైండ్ మీద ఒక రకంగా కొంతమంది అయితే అసలు పాఠం మానేశారు. అవును మేడం, అదే ఆ విపరీత ధోరణి కనపడుతుంది. ఆ విపరీత ధోరణి లేకుండా చక్కగా మంచిగా హెల్దీ కాంపిటీషన్ ఉండి చేసుకుంటే ఛానల్స్ ద్వారా ఏంటంటే ఎక్స్పోజర్ ఎక్కువ. ప్రతి వాళ్ళకి ఇప్పుడు బోల్డ్ మందికి అసలు ఎంతమంది సింగర్స్ వస్తున్నారు, కొంత కొన్ని వేల మంది సింగర్స్ వస్తున్నారు, అంటే వాళ్ళలో అంత టాలెంట్ ఉందని కూడా అందరికీ తెలుస్తోంది. మా అప్పుడు ఏంటంటే కొన్ని కాంపిటీషన్కి వచ్చిన వాళ్ళకే తెలిసేది, అప్పట్లో ఛానల్స్ ఎక్కువ లేవు. సో కొంతమందికే తెలుసుండేది, అలా 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 వాళ్ళ ద్వారా వర్డ్ ఆఫ్ మౌత్ అడ్వర్టైజ్మెంట్ లాగా అనమాట. ఇప్పుడు ఏంటంటే వర్డ్ ఆఫ్ ఛానల్. అలాగే మేడం, మీరు ఎంతోమంది ప్రఖ్యాత సంగీతజ్ఞులతో పాడారు, వర్క్ చేశారు. సో ముఖ్యంగా మీకు స్ఫూర్తినిచ్చేవారు ఎవరు? బాల సరస్వతి గారు, మా లలిత సంగీతంలో బాల సరస్వతి గారు. ఆవిడని మించి ఎవరు లేరు, మళ్ళీ రారు కూడా. అంటే అంత మెత్తదనం కానీ పాటలు, ఒక సంగతి అంటే కూడా అదే సంగతి కందిపోతుందేమో అన్నంత సున్నితంగా అంటారు. అంత ఆవిడ చాలా ఇష్టం నాకు. మూవీస్లో పాడినటువంటి సుశీల్ గారు, ఓకే సుశీల్ గారు, జానక్ వర్సటాలిటీలో జానక్ గారు, చిత్ర గారు ఇప్పుడు వచ్చిన వాళ్ళు చిత్ర గారు చాలా బాగుంటుంది, అలాగే బాలు గారు, ఘంటసాల గారు, వండర్ఫుల్. తర్వాత పివి శ్రీనివాస్ గారు పాట ఒకటి చాలా మెత్తగా ఉంటుంది. ఇష్టదైవం ఎవరు అంటే మీ కుటుంబంలో పూజలు అవి ఎక్కువగా చేస్తూ ఉంటారు కాబట్టి మీ ఇష్టదైవం ఎవరు? నాకు బాబా, సాయిబాబా, షిరిడి సాయిబాబా. మరి ఒక మంచి భజన వినిపించండి మేడం. ఇది యాక్చువల్గా బాబా మీద నేనే రాసుకున్నాను. వావ్. నిండు మనసుతో నీ పూజ చేసి తరించు భాగ్యం కలిగించినావే ఓ బాబా, ఓ బాబా, ఓ బాబాయని నోరార పిలువా కరుణించి ఒకసారి దర్శనమీవా, నిను చేరలేక నిను చూడలేక వే.
జారితి అలసితి విసారితి అలసితి గుండె గుడిలో దాచుకోన నీ దుస్మరణి చేసుకోన నీదు ముంగిట దోసిలోకి నీదు ముంగిట దోసిలోకి వేడుకోన. చాలా ఆర్ద్రతతో పాడారు మేడం, మీ కళ్ళు కూడా చమర్చాయి. అసలు అంతా అంటే పాతటిక్ ఎందుకు రాసుకున్నారు? పాతటిక్ అది ఏమిటో చెప్తున్నాడు కదా మొదటి నుంచి. నేను నాకేం కష్టాలు ఏం లేవు, నేను హ్యాపీగా, నేను నా ప్రొఫెషన్ పరంగా ఐఎమ్ సో హ్యాపీ. అంటే నేను సినిమాల్లో ఎక్కువ పాడలేదు, ఇవన్నీ కూడా ఏవలేదు. నాకంటూ ఒక గుర్తింపు ఉంది, ప్లస్ నా పిల్లలు పిల్లలపై నేను చేయలేనివన్నీ మా పిల్లలు చేశారు. సో మోర్ వెరీ హ్యాపీ. బట్ చాలా చాలా ఆర్ద్రతతో పాడారు, ఐ కుడ్ ఫీల్ ఇట్. థ్యాంక్ యూ మా. మీరు తొలిసారిగా అంటే మూవీస్లో పాడేటువంటి అవకాశం ఎలా కలిగింది? మాధవ్ పెద్ది సురేష్ గారు ఉన్నారు కదా, ఆయన ఇక్కడికి వచ్చిన కొత్తలో అంటే కొత్త సింగర్స్ ఎవరన్నా ఉంటే చెప్పమని అడిగితే ఇక్కడ మన లోకల్ ఆర్టిస్టులు ఫ్లూట్ ఆర్టిస్టులు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్పారనమాట ఇలా ఉన్నారు అని చెప్పంటే సరే రమ్మని చెప్పి ఫస్ట్ నాకు నేను అసలు ఇంతవరకు ఎప్పుడు లలిత సంగీతం మెలోడీ సాంగ్స్ ఇవే పాడాను, కానీ పక్కా ఫోక్ సాంగ్ ఇచ్చారు నాకు. ఓకే. ఉషా ఉత్తుప్ గారు పాడిన పంజాబీ సాంగ్ని వీళ్ళు తెలుగులో అనమాట. ఓకే మై గాడ్. దానికి నేను అసలు ముందర అసలు మామూలుగా మీ వాయిస్ చాలా స్వీట్గా ఉంటుంది నాకు వస్తుందండి అంటే ఎందుకమ్మా ట్రై చేయమ్మా ట్రై చేయ వస్తే వస్తుంది లేకపోతే లేదు ఏంటని చెప్పి. సో అట్లా ఫస్ట్ సాంగ్ అలా పాడారనమాట. ఓకే. తర్వాత మణీ శర్మ గారు బావగారు బాగున్నారు ఆ సినిమా తీసినప్పుడు అందులో హీరోయిన్ ఇంట్రడక్షన్ హమ్మింగ్ ఒకటి వస్తుంది. ఓకే. అది నా చేత పాడించారు. ఓకే. అట్లాగే తర్వాత ఒక రెండు మూడు సినిమాల్లో పాడే, నేను ఎక్కువ సినిమాల్లో పాడలేదు. ఒక సినిమాలో పాట రాశాను, ప్రేమ పల్లకి అని ఒక సినిమా వచ్చింది. ఓ సాహిత్యంలో కూడా ప్రవేశం ఉంది మీకైతే? మా నాన్నగారు శతావధాని. ఓ నల్లాన్ చక్రవర్తుల వెంకటాచార్య గారు అని ఆయన శతావధాని. సో ఇటు సాహిత్యము ఇటు సంగీతం కొద్దిగా అన్నిట్లోనూ కొంచెం కొంచెం ప్రవేశం. ఏదైనా కూడా అంటే సాహిత్య పరంగా అవగాహన ఉంటే సంగీతజ్ఞులకి చాలా చాలా ఉపయోగం, బికాజ్ ఎమోషన్ అనేది అర్థమవుతుంది ఆ పద ప్రయోగాలను. సో అంటే అది ఎంతవరకు ఉపయోగపడింది మేడం మీ ప్రస్థానంలో? నాకు ముఖ్యంగా పాట వింటుంటే ముందు దాని ట్యూను దీనికంటే కూడా ముందు సాహిత్యం, అబ్బా సాహిత్యం భలే బాగుంది అనిపిస్తుంది. ఓకే. ఫస్ట్ అనిపించేది అది. తర్వాత అబ్బో ఇక్కడ ట్యూన్ చాలా బాగుంది, ఇక్కడ చూడండి చాలా మెలోడియస్గా ఉంది, అట్లా ఆ రెండింటి మీద దృష్టి పోతుంది తప్ప ఇది ఏ రాగంలో చేశారు అనే దాని మీద నాకు ఇప్పటికీ దృష్టి పోదు. అలాగే అంటే హేమచంద్ర గారు హిమబిందు గారికి కూడా ఇందులో ప్రవేశం ఉందా? అంటే సాహిత్య పరంగా వాళ్ళు ది లైక్ తెలుసు సార్, తెలుగు తెలుసు. ఓకే. తెలుగు తెలుసు, తెలుగు తెలిసి పాడతారు. అలాగే మేడం మీకు వచ్చినటువంటి అవార్డ్స్ గురించి చెప్పండి. అవార్డ్స్ చాలానే వచ్చాయి. మేము మెయిన్ చెప్పుకోదగ్గది నంది అవార్డు. ఓకే. ఒక టీవీ టెలిఫిలింకి దూరదర్శన్లో కళ్యాణి అని టెలిఫిలిం. ఓకే. దానికి కృష్ణ నీరజ్ మ్యూజిక్ చేశారు, దానికి నంది అవార్డు వచ్చింది. వండర్ఫుల్. ఓకే. తర్వాత మామూలుగా ఘంటసాల సుశీల్ గారు అవార్డు వచ్చింది, జానక్ గారు అవార్డు వచ్చింది, లీల గారు అవార్డు వచ్చింది. తర్వాత ఘంటసాల గారు అవార్డు వంశీ ఇంటర్నేషనల్ వాళ్ళు ఇచ్చారు. మీకు ఆత్మతృప్తిని కలిగించేటువంటి ప్రశంస కానీ లేకపోతే ప్రేక్షకుల నుంచి వచ్చినటువంటి స్పందన కానీ చెప్పండి. చారాయ గానసభలో ఎక్కువ ప్రోగ్రామ్స్ ఇచ్చాము మేము, నాకు 76 నుంచి ప్రస్థానం అదే. సో దేవా దీనబాంధవ అనే పాట పాడితే మటుకు మేడం మీరే పాడాలి అని వాళ్ళు చారాయ గానసభకి వెళితే మేడం ఆ పాట పాడుతున్నారా ఇవాళ అని అడుగుతారు. అట్లాగా వాళ్ళ నుంచి స్పందన అంటే తృప్తి. అంటే ఇప్పుడు నా నేనంటూ నాకు ఒక పాట అంటే నన్ను గుర్తుపెట్టుకోవడానికి అట్లీస్ట్ ఒక పాట మంచిగా అంటే ప్రేక్షకుల నుంచి వచ్చింది అంటే మనకి చాలా తృప్తిగా ఉంటుంది. అట్లాగే సాయిబాబా గారి దగ్గర నేను లలిత సంగీతం నేర్చుకున్న వాళ్ళు కూడా ఆయన కంపోజింగ్ చేసిన ప్రతి పాట ముందు నాకు నేర్పించి నేను మిగతా సింగర్స్ అందరికీ నేర్పించేదాన్ని. ఓకే. ఆ ప్రస్థానంలో మేము 1980లో మేము మెడ్రాస్లో ప్రోగ్రామ్ ఇచ్చామన్నమాట. మెడ్రాస్లో కళాసాగర్లో బాలుగారు పెట్టించారు ఈయన లలిత సంగీతం ప్రోగ్రామ్. అప్పుడు బాలు గారు సుశీల గారు జానక్ గారు రామకృష్ణ గారు ఆనంద్ గారు అందరూ మాధవ పెద్ద రమేష్ గారు అందరూ పాడారు. వాళ్ళతో పాటు మేము కూడా పాడామన్నమాట. నేను ఇందిరా అని చెప్పి మాతో పాటు ఉండేది. మీ ఇద్దరం కేఎస్ఆర్ మూర్తి గారు
ముగ్గురు మమ్మల్ని కూడా తీసుకెళ్ళి వాళ్ళతో వాళ్ళ పాడినప్పుడు మేము కూడా పాడాము కళాసాగరంలో. అది కాక శ్రీరామ ధ్యానసాగరం అని డివోషనల్ ఎల్పి రికార్డ్, అప్పట్లో ఎల్పి రికార్డులో వాళ్ళతో పాటు మేము ఊరికే ఒక జ్యూయట్ పాడటానికి వెళ్ళాం, నేనున్ను ఇందిర. సో అప్పుడేమైందంటే సుశీల గారు పాడాల్సిన పాట ఆవిడ హెచ్ఎంవి వాళ్ళ కాంట్రాక్ట్లో ఉన్నారు, ఇదేమో ఏవిఎం వాళ్ళు చేసేది. సో ఆవిడ పాడకూడదు ఓకే ఓకే అనుకోకుండా ఆ పాట నేను పాడే అవకాశం వచ్చి అలా ఎల్పి రికార్డులో కూడా పాడాను. కొన్ని రికార్డ్స్ ఉన్నాయన్నమాట, రామానాయుడు స్టూడియో ఫస్ట్ పాడింది నేనే, అట్లా కొన్ని ఫస్ట్ రికార్డింగ్ పాడింది నేనే. అలాగే తెలుగుతో పాటు వేరే భాషల్లో పాడే అవకాశం వచ్చిందా మేడం? తమిళ పాడానమ్మా. ఓ తమిళ పాడాను, హిందీ పాడాను, రెగ్యులర్గా పాడుతుండే. తర్వాత కన్నడ పాడే. ఓకే డివోషనల్ పాడారా? ఒక మంచి పాట వినిపించండి మేడం. కాడబహుదు హేగే నిన్న కరియబహుదు హేగే, ಕಾಣಬಹುದು ಹೇಗೆ ನಿನ್ನ ಕರೆಯಬಹುದು ಹೇಗೆ, ಯಾವ ಇಲ್ಲಿ ನನ್ನ ಅರೆಯಬಹುದು ಹೇಗೆ, ಕಾಣಬಹುದು ಹೇಗೆ ನಿನ್ನ ಕರೆಯಬಹುದು ಹೇಗೆ. ఇది మా రెండో అన్నయ్య కంపోజిషన్ యాక్చువల్గా, మెన్సీ మూర్తి అని. తను ఇప్పుడు వర్ణాలు 72 మేళకర్తల్లో వర్ణాలు ప్లస్ కీర్తనలు తిల్లానాలు అన్నీ చాలా రాశాడు రీసెంట్ ఇదన్నమాట తను. కన్నడ ఆ పాటకు నాకు అర్థం తెలియదు మేడం కొద్దిగా. యాక్చువల్గా అప్పుడు మేము కూడా అప్పటికప్పుడు తెలుసుకొని పాడేసాం. ఇది యాక్చువల్గా డివోషనల్ డివోషనల్ సాంగ్, దేవుడా నాకు అన్ని కష్టాల నుంచి అన్నింటినీ తప్పించి నన్ను మంచి దారిలో నడిపించు, నిన్నే నమ్ముకున్నాను అని చేసేట్టుగా. అంటే ముఖ్యంగా వేరే భాషకి సంబంధించిన పాట పాడేటప్పుడు మనకి కొంచెం అంటే పదాల్లో వ్యత్యాసాలు అవి వస్తూ ఉంటాయి కదా మేడం, అది ఎట్లా కరెక్ట్ చేస్తారు? తమిళ కష్టం, తమిళ కొంచెం ఆ మనకి అవి లేవు. కన్నడ అయినా కొంచెం పర్వాలేదు, కన్నడ ఏంటంటే మనకి తెలుగుకి దగ్గరగానే ఉంటుంది. కొన్ని కొన్ని కరియ బహుదు హేగి గొత్తే ఇట్లాంటివి వచ్చినప్పుడు కొంచెం పాడేటప్పుడు కొద్దిగా ఇబ్బంది పడతాను, తప్ప కన్నడ పర్వాలేదు. తమిళ చాలా కష్టం కదా, తమిళ్ కొంచెం అజా ఇవన్నీ వచ్చినప్పుడు కొంచెం కరెక్ట్గా పలకకపోతే మీనింగ్ మారిపోతుంది. ఓకే, తమిళ్ పాడటం అంటే ఎవరైనా ఉంటారు అక్కడ, ఓకే మనం పాడేటప్పుడు తమిళ్ కరెక్ట్ చేసేవాళ్ళు ఉంటారు, మనకి తెలుగులోనే ఉండట్లేదు కానీ మిగతా భాషల్లో ఉంటారు. రికార్డింగ్స్కి లైవ్ సింగింగ్కి ఎలా ఎలా ఉంటుంది మేడం, హౌ ఇస్ దట్ ఎక్స్పీరియన్స్, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సింగర్స్? జాగ్రత్తలు అనే లైవ్ సింగింగ్ పాడేటప్పుడు లైవ్ పాడేటప్పుడు ఎక్కువ శృతి మీద కాన్సన్ట్రేట్, శృతి ఓకే అంటే మనం ఏదో అప్పచెప్తున్నట్టు కాకుండా మనం అది అనుభవించి పాడితే జనాలకు ఎక్కుతుంది. ఓకే అంతే కదా, జనాలకు రిసీవ్ చేసుకోవాలంటే వాళ్ళ మనసుకు హత్తుకోవాలంటే మనం ముందర మనం ఎంజాయ్ చేయాలి ఆ పాటని. మనం ఎంజాయ్ చేస్తూ పాడితే డెఫినెట్గా జనాలకు వెళుతుంది. రికార్డింగ్ ఏంటంటే మనం ఒకసారి కాకపోయినా ఇంకోసారి మనం ఇంకో రీటేక్స్ చేసేసుకోవచ్చు లైన్ లైన్. ఇప్పుడు వర్డ్ కూడా ఒక లెటర్ కూడా అలా మళ్ళీ ఒక లెటర్ లా అనే అక్షరం పోయిందంటే లా ఒకటే అంటే చాలు, అన్ని ఫెసిలిటీస్ వచ్చాయి ఇప్పుడు. ఓకే సో రికార్డింగ్ పాడటం ఈజీ. వర్ధమాన కళాకారులకి సంగీత కళాకారులకి మీరు ఇచ్చేటువంటి సూచనలు అలాగే సందేశం? వర్ధమాన కళాకారులకు నేను ఇచ్చే సందేశం ఇచ్చేంత పెద్దదాన్ని కాదు కానీ అందరూ అంటే మంచిగా నేర్చుకొని ఏ పాట పాడినా దాని అర్థం తెలుసుకొని సాధ్యమైనంత వరకు తెలుసుకొని పాడి హెల్దీ కాంపిటీషన్ ఉంచుకొని ముఖ్యంగా ప్రెషర్స్ పెట్టుకోకుండా పాటను ఎంజాయ్ చేస్తూ పాడండి. ఎందుకంటే అందరూ మంచి టాలెంటెడ్, ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి ఎంతో అద్భుతంగా పాడుతున్నారు. గురువులు కూడా గురువు ప్రాముఖ్యం ఏంటంటే వాళ్ళని సరైన గైడ్ చేసి చేస్తే అద్భుతమైన సింగర్స్గా మారుతారు వాళ్ళు. అలాగే మేడం అంటే ఇప్పుడు చాలామందికి బయట పర్ఫార్మెన్సెస్ అంటే లలిత సంగీతంతో పాటు శాస్త్రీయ సంగీతం కూడా పాడే అవకాశాలు కలుగుతున్నాయి కాబట్టి ఏదైనా ఒక మంచి సిలబస్ లాంటిది మీరు క్రియేట్ చేయొచ్చు కదా, అంటే స్టార్టింగ్ అంటే బిగినర్స్ దగ్గర నుంచి లాస్ట్ వరకు ఒక ప్రాపర్ పెడగాజీ మీరు క్రియేట్ చేసే ఆలోచన ఏమైనా మీకుందా? ఇప్పటి వరకు లేదు, నువ్వు అంటుంటే వస్తాను. ఓకే డెఫినెట్గా చేస్తాను, ట్రై చేస్తాను. ఓకే మేడం డెఫినెట్గా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా సంతోషం మీతో మాట్లాడటం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.